मस्जिदे मुजमिल अहले सुन्नतुल जमात मिलाद कमिटी सभ्यु फक्रुद्दीन चांद बाशा रियाज उमर आजम जिलान रियाज अहमद नूर अहमद आध्वर्यंलो घनंगा मिलाद वेडुकलु निर्वहिंचारु। अंदुलो भागंगा शुक्रवार अन्नदान कार्यक्रमान्नि निर्वहिंचारु। दीनिकि मुख्य अतिथिगा एम्मेल्ये अनंत वेंकटराम रेड्डी, मार्केट यार्ड चैर्मन फयाज बाशा, वर्क बोर्ड डिस्ट्रिक्ट प्रेसिडेंट रिज्वान, కార్పొరేటర్ శాఖ చంద్రశేఖర్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకొని కులమతాలకు అతీతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో నాకు పాల్గొనడానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు। అలాగే ఈ యొక్క మసీద్కి సంబంధించిన స్థలాన్ని కార్పొరేటర్ చంద్రశేఖర్ వారు కేటాయించి మసీద్ కట్టడానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మసీద్కి తోడ్పాటు అందిస్తున్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। నబీ సందర్భంగా నాయక్ నగర్ లోని మసీద్ వారు కుతువలే వారు అందరూ కూడా కలిసి ఈ రోజు అన్నదానం కూడా చేశారు। చాలా సంతోషం। ఆ రోజు మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా త్యాగ గుణం అనేది కూడా అలవర్చుకోవాలని చెప్పి చెప్పారు। దానికి అనుగుణంగానే ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని మనమందరం కూడా త్యాగ గుణము, ప్రేమించేది, ఇతరులను ప్రేమించేది ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది। ఎందుకంటే ఆ రోజు ఇవన్నీ చేశాడు కాబట్టి మహమ్మద్ ప్రవక్త గారు కూడా అల్లా యొక్క అనుగ్రహం కూడా లభించిందండి। ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ మసీద్ అనేది కూడా ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా ముస్లిం సోదరులు, సోదరిమణులందరూ కూడా నాయక్ నగర్లో కూడా ఇంకొక మసీద్ ఉండాలని చెప్తే, అప్పుడు ఇప్పుడు కార్పొరేటర్ అయిన సాకే చంద్రశేఖర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకొని స్థలాన్ని కూడా వారు కేటాయించేది కాకుండా, ఎందుకంటే ఈ స్థలం అనేది కూడా కొంతమంది దగ్గర ఉంటే వారితో కూడా మాట్లాడి వారిని ఒప్పించి ఈ స్థలాన్ని కూడా మసీదుకి ఇచ్చేదే కాకుండా కట్టడానికి అన్ని రకాల సహకరించేదానికి ఆయనకు కృతజ్ఞతలు। మరీ ముఖ్యంగా ఈ నాయక నగర్లో ఉండే స్థానికులకు వారి యొక్క పట్టుదలకు నిదర్శనము ఈ మసీదే కూడా। ఎందుకంటే 4 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున కూడా, కేవలం 4 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున కూడా చంద్రశేఖర్ యొక్క సహకారంతోనూ అలాగే కోఆపరేషన్తో కూడా ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా, ముత్తువాళ్ళు గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన సొంతం కూడా చేసుకుని కూడా కట్టి కూడా వారికి కూడా ప్రత్యేకంగా కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను। మస్జిదే ముజమ్మిల్ నాయక్ నగర్, మస్జిదే ముజమ్మిల్ నందు మిలాదున్ నబీ సందర్భంగా, జష్న ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది। ఇక్కడికి మన నగర ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామన రెడ్డి గారు అండ్ ఏకే ఫయాజ్, మార్కెట్ చైర్మన్ ఏకే ఫయాజ్ గారు, మన కార్పొరేటర్ శ్రీ సాకే చంద్రశేఖర్ గారు ఇక్కడికి వీచేయడం జరిగింది। వీచేసిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। మాకు ఇంకా వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది। ఏవైనా మీకు ఆర్థిక సహాయం కావాలంటే చేస్తామని కూడా చేయడం జరిగింది। అంతేకాదు మన మిలాదు నబీ చాలా అద్భుతంగా అన్నదాన కార్యక్రమానికి చాలామంది పాల్గొనడం జరిగింది। అన్నదాన కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉంది ఇది చెప్పడానికి। ముందు ఇక్కడ మనకు మస్జిద్, నాయక్ నగర్కి మస్జిద్ లేకోకుండా ఉండేది। ఆ టైంలో మనకు సాకే చంద్రశేఖర్ అన్న మాకు మస్జిద్ని కట్టించి చాలా స్థలం ఇచ్చి దానికి కట్టించడానికి తోడ్పడి చాలా సహకరించినారు। ఇందుకు గాను ఆయనకు చాలా రుణపడి ఉంటున్నాము అందరూ, నాయక్ నగర్ ప్రజలందరూ కూడా ఆయనకు చాలా రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము। ఇక్కడ మనకు నాయక్ నగర్లో ముందు మస్జిద్ లేకోకుండా ఉండేది, మేము చాలా దూరం వెళ్ళే వాళ్ళము మస్జిద్కి,
చదువుకో నమాజ్ చేయడానికి అలాంటి సమయంలో మాకు చంద్రన్న స్థలాన్ని చూపించి అక్కడ మస్జిద్ని మస్జిద్ కట్టడానికి చాలా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది ఆయనతో పాటు నాయక్ నగర్ ప్రజలు ప్రజలు కుల మతాలు భేదం లేకోకుండా చాలా మంది చాలా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది దానితో పాటు ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా కమిటీ నంబర్స్ కూడా చాలా తోడ్పడడం జరిగింది యూత్ కమిటీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉండి ఈ రోజు ఇలా మిలాదున్నవి పండగ ఈ విధంగా జరుపుతున్నాం అంటే ఒకటి మా యూత్ కమిటీ అనే చెప్పుకోవాలి వీళ్ళు చాలా మంది ర్యాలీ కూడా చేయడం జరిగింది అవునా చాలా ఓకే ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను బరకాతుహు ఈ రోజు మిలాద్ నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది కులమత భేదాలు లేకుండా విజయవంతంగా జరిగింది ఈ రోజు కాలనీ నంబర్ నాయక్ నగర్ ఈ రోజు నాయక్ నగర్ కాలనీలో మసీదే ముజంబిల్ కొత్తగా కట్టిన మసీద్ ఇంకా సంవత్సరం కాలేదు ఈ రోజు ఫస్ట్ ఇయర్ ఇంకా ఫస్ట్ మిలాద్ ఉన్నది పండుగ సందర్భంగా 12 రోజులు విజయవంతంగా ఈ రోజు బ్యాన్ జరిగింది ఇక్కడ 11 రోజులు బ్యాన్ చేసుకొని 12వ రోజు జులుసు తీసి గంధం జులుసు తీసి ఈరోజు 13వ రోజు భోజనాలు చాలా గ్రాండ్గా ఈరోజు ఏర్పాటు చేసినారు ఇంకా కొత్త మసీద్ కావడంతో ఇంకా ఎవరికి సరిగా తెలియదు వీళ్ళు మసీద్ కమిటీ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఏదో ఒక మంచి సరదంతో ఈ మసీద్ అనేది మంచి బలంగా ముందుకెళ్తుంది ఇలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం 10 మంది మంచి వాళ్ళు బీదోళ్ళకి సహాయపడుతూ ఇలాగే అన్నదాన కార్యక్రమాలు ఇలాగే జులుసు చేయాలని కోరుకుంటూ అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతు ఈరోజు నాయక్ నగర్లో గల నూతనంగా ప్రారంభించబడిన మసీదు మస్జిదుల్ ముజమ్మిల్లో ప్రారంభమైన మిలాదున్ నబీ సందర్భంగా ఎంతోమంది కుల మతాలకు అతీతంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరించిన కమిటీ సభ్యులకు వార్డు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ మసీద్కు ప్రతి ఒక్కరు వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మసీదు వారు కావచ్చు మసీదు కమిటీ గారు కావచ్చు మరెన్నో జరపాలని కుల మతాలకు అతీతంగా మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Thank you.